అమరావతి రాజధాని విషయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు వెలువడిన తర్వాత నేను ఈ సభానాయకులకి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాను. అధ్యక్ష గౌరవ, హైకోర్టు వారు అమరావతి రాజధాని ప్రకటించడంపై కానీ నేను ఇప్పుడు జోక్యం చేసుకోవడం లేదు. అయితే ఈ సందర్భంగా హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి ఒక వ్యాఖ్య చూసిన తర్వాత నేను కొంత ఒక ఆలోచనలో పడ్డాను. నాతో పాటు సహచర శాసనసభ్యులు, న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు అందరూ చూస్తుంటారు ఇది. ప్రజా సంఘాలు, రాజ్యాంగ నిపుణులు చూస్తుంటారు, ఆ జడ్జిమెంట్ చదువుంటారు. ఎందుకంటే అది రాష్ట్రానికి అంతటికి సంబంధించినటువంటి ఒక అంశం కనుక. దాంట్లో ఏంటి ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఎందుకు నా ఆ లెటర్ వైపు నాకు ప్రేరేపించినాయంటే, ద లెజిస్లేచర్ హ్యాజ్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రెజల్యూషన్ లా ఫర్ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బైఫ్రికేటింగ్ ఆర్ ట్రైఫ్రికేటింగ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ఆల్సో ఒపీనియన్ దట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ టు చేంజ్ ద పాలసీ. ఈ పర్టిక్యులర్ వ్యాఖ్య గౌరవ హైకోర్టు చేసినటువంటి జడ్జిమెంట్లో నేను చూసిన తర్వాత కొంత తీవ్రంగానే ఆలోచించడం జరిగింది. సో ఇట్లాంటి విషయం ఒక సున్నితమైంది కనుక అనేక మంది సీనియర్స్, నాకంటే సీనియర్స్ అయినటువంటి లెజిస్లేచర్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి జడ్జి, న్యాయవాదులు ఇలాంటి వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. సుమారుగా నాలంటి అభిప్రాయం ఇంచుమించుగా అందరికీ కలిగింది. అయితే నాకు అదనంగా ఏంటంటే, నేను ఒక శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. కొంతకాలం చాలా సంవత్సరాలు సభ్యుడిగా చేశాను. ఉన్నాను కనుక నేను దీని మీద కొంత చర్చ జరిగి ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉత్తరం రాయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసిన శాసనసభకు ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగబద్ధమైన సంక్రమించినటువంటి హక్కులు, బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇక్కడ కూడా ఇంకొక ప్రశ్న తలెత్తుంది. జనరల్గా కోర్ట్స్ అంటే మనందరికీ గౌరవం ఉంది. ఆ వ్యవస్థకు ఉండే, ఈ రాజ్యాంగంలో ఆ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రాధాన్యతను ఎక్కడ తగ్గించాలన్నటువంటి అభిప్రాయం కానీ, వారికి ఎలాంటి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాలన్నటువంటిది నా ఉద్దేశం కాదు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇది చర్చించొచ్చా, దీని మీద సమీక్షించొచ్చా, శాసనసభకు ఇట్లాంటి అవకాశం ఉందా అన్నది కూడా చూసినప్పుడు, ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పిందనంటే, ఇతను విఆర్ కృష్ణయ్య గారు, కృష్ణయ్యర్, ఈయన శాసనసభకు ఎలక్ట్ అయినాడు. సుప్రీంకోర్టు జడ్జి అయ్యే ముందు శాసనసభకు ఎలక్ట్ అయ్యాడు. శాసనసభలో మంత్రిగా పనిచేశాడు ఈయన. అంటే ప్రభుత్వం ఎట్లా, ప్రభుత్వం రన్ చేయడం ఎట్లా, ఏ దీని మీద ప్రభుత్వం నిర్ణయాలు, పాలసీస్, చట్టాలని ముందుకు తీసుకెళ్తుంది, ఇవన్నిటి గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. తర్వాత అతనికి ఉన్నటువంటి ఆ కాంపిటెన్సీ వలన, సమర్థత వలన తర్వాత సుప్రీంకోర్టుకి, హైకోర్టును సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఒక జడ్జిమెంట్లో చెప్పారు, ఇన్ ఏ కోర్ట్ లైక్ ఇన్ ఏ కంట్రీ లైక్ అవర్స్, నో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ద పీపుల్ హూ ఆపరేట్ ఇట్ కెన్ బీ ఎవో పబ్లిక్ డిబేట్. అంటే మనలాంటి దేశంలో ఏ ప్రభుత్వ సంస్థ కానీ లేదా దాన్ని నిర్వహించే వ్యక్తులు కానీ పౌర చర్చకి అతీతులు కావరు అన్నటువంటిది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు ఒకదాని విధి నిర్వహణలో మరొకటి జోక్యం చేసుకుంటే దాన్ని మరొకటి ఒక వ్యవస్థను ఇంకొక వ్యవస్థ పలచం చేస్తూ ఉంటే ఆ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ని డిశ్చార్జ్ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటే ఇది పరువు తీసుకోవడమే తప్ప తగిన పని అన్నటువంటిది కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఈ మూడు విభాగాలు అంటే ఏంటి ఏంటి అధ్యక్ష? ఇది మనకు అందరికీ తెలిసినవే, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం. అందుకోసం ఇలాంటి విషయాల మీద సో నేను నాతో సహా చాలామంది యువకులైన శాసనసభ్యులు వచ్చారు, అందరం కలిసి చర్చిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది. అది మీతో వారు చర్చించారు, దీనికి అవకాశం ఇచ్చారు. వారికి మీకు ఇది చర్చించే అవకాశం లభించినందుకు, మీరు అడ్మిట్ చేసినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వానికి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అంటే అసలు మన వ్యవస్థ ఎందుకు, ఎన్నికలు ఎందుకు, మేనిఫెస్టోలు ఎందుకు, ఈ ఓట్లు ఎందుకు, ఈ డబ్బులు ఎందుకు, ఈ ఖర్చులు ఎందుకు? ఇది కదా అసలు ముఖ్యమైనది. ఇది అసలు ప్రజలు ఓటేయడం ద్వారా ఒక పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అని అంటే దాని అర్థమే అంతకుముందు ఉన్నటువంటి విధానాలను మీరు మార్చండి అనేటువంటి మ్యాండేట్ అనే సందర్భం అటు నుంచి చూస్తే ఇది నా గందరగోళంలో పడేటువంటి అంశం ఇది. అంతే కదా అధ్యక్ష, ప్రజలు ఎన్నుకున్నారని అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళారంటే వ్యతిరేకంగా ఓటేశారు ఉన్న పార్టీకి అని అంటే ఉన్న రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ఆ విధానాలు మాకు నచ్చలేదు అన్నటువంటిది. ఆ విధానాలు నచ్చకపోతే కొత్త విధానాలు మీరు చేయండి అని కదా అంచేది. ఇది అసలు అధికారమే మీకు లేదని అంటే ఎలా అప్పుడు ఏం చేయాలి?